Hello friends, welcome to my channel. Evaraithe mana channel nu modatisariga chustunnaro subscribe chesi bell icon press cheyandi. Nen upload chese prathi video meek notification ga vastundi. Ee roju manam ee video lo Infosys offer letter yokka updates gurinchi chuddam friends. Aneka companies offer letter nu send cheyadamlo delay cheyadam jarugutundi. Enduku emiti anedi ee video lo manam discuss chestam friends. చూడండి మనకు ఇన్ఫోసిస్ నుంచి ఆఫర్ లెటర్ అనేది మనకు మెయిల్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆఫర్ అప్డేట్ అట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ నుంచి మనకు ఈ మెయిల్ అనేది రావడం జరిగింది డేట్ ఫ్రైడే 6th August 2022 10:30 AM మనకు ఈ మెయిల్ అనేది మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ వి ఆర్ అలోకేటింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్ బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్ మాత్రమే కాదండి క్యాప్ జెమ్ని విప్రో లాంటి కంపెనీస్ కూడా జాయినింగ్ ప్రాసెస్లో చాలా స్లోగా ఉన్నాయి ఎందుకంటే బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ ఓకే we will send you a joining communication at least 2 to 3 weeks prior to your joining date okay ikkada ivvadam jarigindi chudandi mee joining date ani at least meeku mundugane 2 nunchi 3 weeks mundugane meeku inform cheyadam jarugutundani cheppadam jarigindi inga mari date of joining anedi మనకి క్లారిటీగా ఇచ్చేసారు ఇక్కడ బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది రావడం జరుగుతుంది క్యాప్ జెమ్నీలో కూడా కొంతమందికి డైరెక్ట్గా డేట్ ఆఫ్ జాయినింగ్ వస్తుంది మరి కొంతమందికి అడాప్ట్ ట్రైనింగ్ క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొంతమంది సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు కొంతమందికి డేట్ ఆఫ్ జాయినింగ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కొంతమందికి వెయిట్ చేయిస్తున్నారు సో ఎనీవే డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే అట్ ద ఎండ్ మీకు ఖచ్చితంగా వస్తుంది బట్ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది కానీ మీరు డే టు డే మీ యొక్క మెయిల్స్ను చెక్ చేస్తూ ఉండాలి మీ యొక్క మెయిల్స్ అనేవి స్పామ్లో కూడా ఒకసారి ఉంటాయి మీరు చూసుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ మెయిల్స్ను డైలీ చెక్ చేస్తూ ఉండాలి స్పామ్ కూడా ఫోల్డర్ని కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా కూడా మీరు అప్డేటెడ్గా ఉండడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో డోంట్ వరీ ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు డేట్ ఆఫ్ జాయినింగ్ లేట్గా వచ్చిందని అయితే ఎందుకంటే ఒక కంపెనీ ప్రాబ్లం అయితే కాదు ఇది అనేక ఎంఎన్సి కంపెనీస్ కూడా ఈ ఇయర్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది డిలే అయితేనే ఉంది ఓకే ఎందుకంటే మనకి ఎంప్లాయబిలిటీ చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మాస్ హైరింగ్స్ తిరిగాయి కాబట్టి ప్రాజెక్ట్స్ అనేది తక్కువ అవడం వల్ల మెంబర్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వడం అనేది లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి వర్క్ చేసే మెంబర్స్ ఎక్కువ ఉన్నారు ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది చేస్తున్నారు కాబట్టి మాస్ హైరింగ్ వల్ల అనేక మందిని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు చాలామందికి వర్క్ కూడా లేదు కొంతమంది బెంచ్ పీరియడ్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ మనము వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు ఇమ్మీడియట్గా డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది సెండ్ చేస్తారు అంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్